नमस्ते, వెల్కమ్ టు 10 మినిట్స్ 10 న్యూస్. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు నదులు ప్రాజెక్టులు నిండి జనజీవనం అతలాకుతలంగా మారింది. పలు జిల్లాలకు, గ్రామాలకు, రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాచలం దగ్గర ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. భద్రాచలంలో 70 అడుగులకు గాను 67 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరిలో 21 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ముందుగా ఊహించినట్టే 73 అడుగులు దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 36 ఏళ్ల తర్వాత భద్రాచలంలో మళ్లీ 70 అడుగులు గోదావరి నీటిమట్టం దాటుతోంది. 1986లో తర్వాత ఆ స్థాయిలో గోదావరికి మొదటిసారి వరద ఇంతగా పోటెత్తింది. భద్రాచలం టౌన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మరో 48 గంటలు చాలా కీలకమైన సమయమని ఉన్నతాధికారులు ప్రకటించారు. భద్రాచలం గోదావరి బ్రిడ్జ్పై రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే 2000 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొత్తగూడెం జిల్లా బూర్లపాడం మండలం సారపాక ఐటీసీ లారీ యార్డు వద్ద నేషనల్ హైవే నంబర్ 30 రోడ్డుపై పారుతున్న గోదావరి వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంకు వెళ్లేందుకు ఉన్న ఒక్క రహదారి కూడా వరదతో ప్రవహిస్తుండటంతో భద్రాచలంలో బాహ్య సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు కావలసిన ఎన్డీఆర్ఎస్ రెస్క్యూ బృందాలు సహా హెలికాప్టర్లను భద్రాచలానికి తరలించాలని సీఎస్ సోమేష్ కుమార్ను సీఎం ఆదేశించారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ పరిశీలిస్తున్నారు. వరద బాధితులను రక్షించేందుకు లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామాగ్రిని తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే వరద ముంపు ప్రాంతాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ పటిష్ట చర్యలకు తీసుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. చెన్నూరు మండలం సోమన్పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రక్షించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. విధి నిర్వహణకు వెళ్లి వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాలకు చెందిన జర్నలిస్ట్ జమీర్ మరణం అత్యంత బాధాకరమని, జమీర్ కుటుంబానికి అండగా నిలుస్తామని కవిత తెలిపారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేసేందుకు పార్టీ ఎంపీలతో రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు సీఎం పిలుపునివ్వనున్నారు. తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాలను దనుమాడుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర నిరసనను ప్రకటించాలని, పార్లమెంట్ వేదికగా పోరాటానికి పూనుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. ఆర్థికంగా క్రమశిక్షణను పాటిస్తూ అనితకాలంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలని కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అద్దం పడుతూ ఉభయ సభల్లో బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించనున్నారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పేదల అవసరాలను తీరుస్తున్నది కేవలం వైసీపీ ప్రభుత్వమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. లంచాలకు తావు లేకుండా 165,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకు అందజేస్తున్నామని తెలిపారు. గత టీడీపీ హయాంలో చేపట్టిన అప్పుల కంటే తాము అప్పులు తక్కువగా చేస్తున్నామని అన్నారు. నాటి ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం చేశారని అన్నారు. పేద ప్రజల గురించి ఏనాడు ఆలోచించలేదని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వాహన మిత్ర 4వ విడత నిధులను ఆయన విడుదల వారీగా విడుదల చేశారు. ఒక్కో లబ్ధిదారునికి 10,000 చొప్పున మొత్తం 261.51 కోట్ల రూపాయలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అక్షరాల 261,000 కుటుంబాలకు ఆ 261,516 మంది నా అన్నదమ్ములకు ఆటోలు తోలుకుంటూ జీవనం గడుపుతా ఉన్న నా అన్నదమ్ములకు నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా 261 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి ఇక్కడి నుంచి నేరుగా జమ చేయడం జరుగుతుందన్న సంతోషకరమైన కార్యక్రమం దేవుడి దయతో ఈరోజు నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే
గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. పార్టీ కార్యాలయం నిర్మించిన కాంట్రాక్టర్కు డబ్బులు ఎగ్గొట్టడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. పార్టీ కార్యాలయం నిర్మాణ బాధ్యతల్ని ఎస్ఆర్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది టీడీపీ. ఎస్ఆర్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్కు 21 కోట్లు, ప్రకాష్ సొల్యూషన్ ఇండియాకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ప్రకాష్ సొల్యూషన్స్ మంగళగిరిలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించింది. సకాలంలో బిల్లులు చెల్లిస్తామని చెప్పిన టీడీపీ ఆ బిల్లులు చెల్లించలేదు. బిల్లు చెల్లింపులతో పాటు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎస్ఆర్ఆర్ లిమిటెడ్ స్పష్టం చేసింది. బిల్లులు చెల్లించాలని ప్రకాష్ సొల్యూషన్ ఎన్నిసార్లు టీడీపీకి ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో ప్రకాష్ సొల్యూషన్స్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టుకు లిమిటెడ్కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. కోర్టు నోటీసులు ఇచ్చినా జాప్యం చేయడంతో ఆర్బిటర్ పిటిషన్ దాఖలు చేసింది ప్రకాష్ సొల్యూషన్స్. వివాద పరిష్కారానికి తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ స్వరూపారెడ్డి నియమించింది. పార్లమెంట్ సభా కార్యకలాపాల సమయంలో కొన్ని పదాలు వాడడాన్ని నిషేధించినట్లు వచ్చిన వార్తలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కొత్తగా ఎటువంటి పదాలను నిషేధించలేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవచ్చని తెలిపారు. సభ్యుల హక్కులను ఎవ్వరూ హరించలేరు, కానీ అవి పార్లమెంట్ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. గతంలో వాడకూడని పదాలతో కూడిన బుక్లెట్ విడుదల చేసేవారు. ఈ పద్ధతి 1959 నుంచి కొనసాగుతోంది. పేపర్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రస్తుతం వాటిని ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచాము. గతంలో ప్రకటించిన పదజాల జాబితాను తాజాగా విడుదల చేశాము. కొత్తగా ఎటువంటి పదాలను నిషేధించలేదు అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. దీనిపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తప్పుపట్టిన ఆయన, పార్లమెంట్లో వాడకూడని పదాలతో కూడిన 1100 పేజీల డిక్షనరీ చదివారా అంటూ ప్రశ్నించారు. అలా చదివితే ఇటువంటి అపోహలు సృష్టించేవారు కాదన్నారు. 1954, 1986, 1992, 1999, 2004, 2009, 2010 ఇలా 2010 నుంచి ప్రతి ఏటా విడుదల చేయడం జరుగుతోందని ఓం బిర్లా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జూలై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో నిషేధిత పదాల జాబితాలో లోక్సభ విడుదల చేసింది. జూమ్లిజివి, కోవిడ్ స్ప్రెడర్స్, ట్యూబ్ కేట్ వంటి పదాలతో పాటు అతి సాధారణంగా ఉపయోగించే సిగ్గుచేటు, వేధించడం, మోసగించడం, అవినీతి పరులు, డ్రామా, హిపోక్రసీ, నియంత అనే పదాలను కూడా ఉపయోగించకూడదంటూ లోక్సభ సెక్రటేరియట్ తాజాగా ఓ బుక్లెట్ విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్తో పాటు ఇతర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా మన కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకే ఆల్టైమ్ రికార్డుల దిశగా పతనమవుతున్నది. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది. ఇంట్రా డే ట్రేడింగ్లో అమెరికా డాలర్పై రూపాయి 79.72 వద్ద ప్రారంభమై 79.71కి చేరుకుంది. తిరిగి 79.92 పాయింట్ల ఆల్టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నది. బుధవారం ట్రేడింగ్తో పోలిస్తే గురువారం ట్రేడింగ్లో 9 పైసలు నష్టపోయి మార్కెట్ ముగిసే సమయానికి 79.90 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం, దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం దీనికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. బ్రెడ్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్పై 2.20% తగ్గి 97.38 డాలర్లకు పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లో బీఎస్సీ 98 పాయింట్లు నష్టపోయి 53,416.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్ఎస్ఈ సూచి నిఫ్టీ 28 పాయింట్ల పతనంతో 15,938.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. విదేశీ సంస్థాగతన ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి 2,839.52 కోట్ల విలువైన నిధులు ఉపసంహరించుకున్నారు. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం నుంచి పారిపోయిన తర్వాత ప్రజలు తిరగబడ్డారు. ప్రస్తుతం ఆ దేశంలో ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. పెట్రోల్ దొరకడం లేదు. ప్రజలు రోజుల తరబడి పెట్రోల్ బంకుల్లో నిల్చున్నా కూడా ఇంధనం దొరకడం లేదు. ఒక్క పెట్రోలు, డీజిల్ మాత్రమే కాక వంట గ్యాస్ కూడా అందుబాటులో లేదు. వంట గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు వార్ జోన్లకు మారిపోతున్నాయి. మరోవైపు ధరలు ఆకాశం అంటుతున్నాయి. కొలంబోలో వంటింటి సంక్షోభం భారీగా పెరిగింది. కొలంబోలో సూపర్ మార్కెట్లో ధరలు తీవ్ర స్థాయిలో ఉన్నట్టు మీడియా ప్రసారం చేసింది. కూరగాయలు కొనలేక ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపింది. పండ్ల మార్కెట్లోనూ ధరలు కొండెక్కాయి. సరుకులు కూడా అందుబాటులో ఉండటం లేదు. 400 గ్రాముల పాలపొడి ధర శ్రీలంకలో 1000 రూపాయల పైన, కేజీ ప్యాకెట్ ధర 2500గా ఉన్నట్లు తెలిసింది. ఈ పాలపొడి ప్యాకెట్లు కూడా అన్ని సూపర్ మార్కెట్లో దొరకడం లేదు. ఎక్కడ ఒక మార్కెట్లో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. కేజీ షుగర్ ధర 300 కేజీ, బియ్యం ధర 300కు పైగా పెరిగినట్లు తెలిసింది.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డైరెక్టర్ సీనియర్ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతన్ కన్ను మూశారు. ఆయన వయసు 70 ఏళ్లు. చెన్నైలోని తన నివాసంలో ఈ రోజు ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రతాప్ పోతన్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రతాప్ పోతన్ తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో చేశారు. తెలుగులో ఆయన ఆకలి రాజ్యం, కాంచనగంగ, మరో చరిత్ర, వీడెవడు వంటి చిత్రాల్లో నటించారు. ప్రతాప్ పోతన్ నటుడిగా మాత్రమే గాక పలు చిత్రాలకు డైరెక్టర్గా, నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించాడు. 1985లో రాధికాతో వివాహం జరగగా 1986లోనే వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.